అన్ని ప్రభుత్వ శాఖల్లోకెల్లా రెవెన్యూ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉందని జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల పనితీరు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. శనివారం ఉదయం నెల్లూరు నగరం సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆవరణలోని పాత జూబ్లీ వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తన తండ్రి రెవెన్యూ శాఖలో తహసీల్దార్గా విధులు నిర్వర్తించి రిటైర్డ్ అయ్యారని, చిన్నప్పటి నుంచి రెవెన్యూ శాఖతో తనకు మంచి అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తాను కూడా రెవెన్యూ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసి కలెక్టర్ స్థాయికి ఎదిగానని, రెవెన్యూ ఉద్యోగుల సహకారంతో ఎక్కడా లోటుపాట్లు లేకుండా విధులు నిర్వహించగలుగుతున్నానని కలెక్టర్ పేర్కొన్నారు. రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు తమ అనుభవాలను ప్రస్తుతం పనిచేస్తున్న రెవెన్యూ ఉద్యోగులతో పంచుకుని విధి నిర్వహణలో వారికి సహాయ సహకారాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ప్రజలకు దగ్గరగా ఉండి మెరుగైన సేవలు అందించిన రెవెన్యూ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం మంచి ఆరోగ్యంతో ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. రిటైర్డ్ ఉద్యోగులందరూ కలిసి ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఉద్యోగులకు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ ముందుంటారని కలెక్టర్ ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ ను రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు ఘనంగా సత్కరించగా కలెక్టర్ రెవెన్యూ ఉద్యోగులతో గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ రెవెన్యూ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పెంచలరెడ్డి, అధ్యక్షులు ముత్యం నరసింహులు, కార్యదర్శి జి వేణుగోపాల్, కోశాధికారి సుధాకర్, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. అప్పటి నుంచి కూడా ఇప్పటికీ కలెక్టర్ అనే వాళ్ళు పని చేయగలుగుతున్నారు, ఏదైనా వాళ్ళకి చెప్తే అయిపోతుంది అని ఒక అభిప్రాయానికి రావడానికి కారణం వెనక గట్టిగా సపోర్ట్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్. సో రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెప్తే అది ఏ పనైనా అయిపోతుంది, అమలైనవి కూడా చేసుకొస్తారు అనే ఒక ఇంప్రెషన్ ప్రజల్లోనూ గట్టిగా ఉంది. కాబట్టి ఈ శాఖ అలా బలంగా నడుస్తుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని రకాల మార్పులు వచ్చినా, ఎన్ని సంఘటనలు ఎదురైనా డిపార్ట్మెంట్గా వెళ్ళడం అనేది మనం చూసాం. రానున్న రోజుల్లో కూడా నిజంగా ఇంకొక 100 ఏళ్ళైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇలాగే ఉంటుందని చెప్పడానికి నేను మీరు ఆ డిపార్ట్మెంట్లో మీ లైఫ్ అంతా కూడా పెట్టారు, మీ కుటుంబాలు కూడా పక్కన పెట్టి పనిచేశారు, రాత్రి పనులు ప్రజల కోసం సేవ చేశారు. రిటైర్ అయిన తర్వాత మాకు ఎవరు నిలబడే ఫీలింగ్తో వస్తుంది, మీకు మీరు ఆ కుటుంబం అనే భావంతో ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, కుటుంబంలో ఉన్న పిల్లలకి మనవలకి మీ ఎంతో అమూల్యమైన అనుభవాన్ని పంచుతూ వారిని కూడా ఒక మంచి సిటిజన్గా సిటిజన్ సెంట్రిక్ సర్వీస్లోకి తీసుకురాగలిగితే డెఫినెట్లీ ఇట్స్ గ్రేట్ అచీవ్మెంట్ అని అనిపిస్తుంది. నేను కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్గా పుట్టి పెరిగిన వాడిని, మా నాన్నగారు శాసనసభ ఎన్నికలు అయ్యారు, చిన్నప్పటి నుంచి కూడా పర్సనల్గా ప్రొఫెషనల్గా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఒక అభినాభావ సంబంధం. కాబట్టి మీకు ఎప్పటికీ కూడా మేమందరం ఉంటామని ఒక నమ్మకాన్ని పరిస్థానిస్తూ ఏం కావాలన్నా సరే నోమట్ పడకుండా అడిగి తీసుకోగలగాలి. ఎందుకంటే అడగకుండా అమ్మాయిని అమ్మ పెట్టడం అనేది ఏం కావాలనేది చెప్పగలిగితే ఖచ్చితంగా మేము సహకారం చేస్తాం. అలాగే మీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అవసరం. రానున్న జనరేషన్స్లో డ్రాఫ్టింగ్ కానీ ఫైల్స్ కానీ వారి కనీసం కాంటాక్ట్ నెంబర్స్ కానీ బిహేవియర్ కానీ ఏమి అందుబాటులో ఉండట్లేదు. సో 80 ఏళ్ళలో చూసిన డిపార్ట్మెంట్కి 2020లో చూసిన డిపార్ట్మెంట్కి చాలా తేడా వచ్చింది. నన్ను ఇలా వదిలేస్తే 2050కి ఈ డిపార్ట్మెంట్ అవసరం లేదనే పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి మీరందరూ కూడా మీకు చేతనైనంత సహాయం చేస్తారని, మీకున్న తక్కువ పరిధిలో అయినా సరే వారికి హెల్ప్ చేసి ఇప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా స్ట్రెంగ్ చేస్తూ మీ ఎక్స్పీరియన్స్ వారితో షేర్ చేసుకుంటూ అందరూ ఒక కమ్యూనిటీగా ఒక ఫ్యామిలీగా వెలగాలని ఆశిస్తున్నాను. నెల్లూరు జిల్లాకి ప్రత్యేకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పేరు ఉంది, దాన్ని నిలబెట్టేలాగా మనందరూ కూడా ఒక గుర్తర బాధ్యతలాగా తీసుకొని ఉన్న వాళ్ళని గైడ్ చేయాలి. ఇప్పుడు ఉన్న టీం గురించి నేను ఎక్కువ కమెంట్ చేస్తే నా గురించి కమెంట్ చేసుకుంటే ఎవరున్నా సరే అందరినీ తీసుకుని వెళ్ళడం మా పని. సో అందులో కొంతమంది ఫాస్ట్గా పరిగెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది నెమ్మదిగా నడిచే వాళ్ళు ఉంటారు, కొంతమంది కదలే వాళ్ళు ఉంటారు. అందరూ కలిస్తేనే టీం, అందరూ అవసరం, అందరూ కలిసికట్టుగా ప్రవర్తిస్తేనే ఒక సమూహంలో మనం ఏదైనా చేయగలుగుతాం, దానికి ఒక మంచి పేరు గుర్తింపు వస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, గవర్నమెంట్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి, సిటిజన్కి అందుబాటులో ఉండేలాగా
ఎంపతితో పనిచేయడానికి డిపార్ట్మెంట్కి చాలా నూతన ఉత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది కొత్తగా వచ్చిన వాళ్ళు రాదు, వాళ్ళు ఓన్లీ స్కూల్లోనో కాలేజీలోనో చూసుకొని వస్తారు, వాళ్ళకు ఉన్న అనుభవాలతో వస్తారు, వాళ్ళకి చేసిన అనుభవాలు ఉండొచ్చు. డిపార్ట్మెంట్తో ఏదైనా తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే సర్టిఫికేట్ అయిన వచ్చి ఉండవచ్చు, ల్యాండ్ రికార్డు తారుమారు చేసి చూడవచ్చు, రకరకాల సమస్యలు చూసుకుంటారు, వాళ్ళకి అదే ఇంప్రెషన్తో వస్తారు. మాకు ఇటువంటి చేద అభిప్రాయం జరిగింది కాబట్టి ఆ చేద అనుభవాన్ని అందరికీ పంచుకుంటారు. మీరు మొత్తం డిపార్ట్మెంట్ని పూర్వకర్షగా దగ్గర నుండి చూశారు కాబట్టి మీకు ఇంకా మంచి అవగాహన ఉండదు. 30 ఏళ్ళు మంచి చూశారు కాబట్టి మీకు ప్రాక్టికల్గా ఏం చేయాలని తెలుస్తుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆ రీఓరియంటేషన్ కోసం డెఫినెట్గా మీలాంటి వాళ్ళు ముందుకు రావాలి, మంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఆర్గనైజ్ చేయగలగాలి. చేసి కరెక్ట్గా వెళ్ళి ఉంటారు. యాక్చువల్గా మా వరకు మీరు రారు చాలాసార్లు, బట్ ఖచ్చితంగా నన్ను కూడా మీరు కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిర్లో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం, సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.